ఆల్ నెంబర్స్ బిట్వీన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ అంటే ఏంటండి ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఇవి వస్తున్నాయి కదా వీటిని మల్టిపుల్స్ అని అంటాం ఓకే ఇప్పుడు హండ్రెడ్ తర్వాత వచ్చేటువంటి మల్టిపుల్ ఇక్కడ హండ్రెడ్ అనేది కూడా ఫైవ్ మల్టిపుల్స్ కానీ హండ్రెడ్ మనం ఇప్పుడు కన్సిడర్ చేయకూడదు ఎందుకంటే బిట్వీన్ అన్నారు కదా నెంబర్స్ బిట్వీన్ అంటే హండ్రెడ్కి థౌజండ్కి మజ్జిగా ఉండేటువంటి ఫైవ్ మగటి పుల్స్ మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ ఫైవ్ మగ్టప్పు హండ్రెడ్ తర్వాత ఏంటండి దీనికి ఫైవ్ యాడ్స్ ఏంటి ఈజీ కాదు ఎందుకంటే హండ్రెడ్ కూడా ఫైవ్ మిగిటి పూల్ కదా అంటే వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ సో ఆన్ ఇక్కడ ఏమో వస్తుంది లాస్ట్ టైమ్ థౌసండ్ కన్నా చిన్న మగటుపు అదే థౌజండ్ కన్నా ఫైవ్ యొక్క చిన్న మగటిపు ఏంటి సారీ ఫైవ్ మగటు అవ్వాలి థౌసండ్ కన్నా చిన్నది అవ్వాలి ఓకే ఇప్పుడు క్లారిటీగా ఉంది నైన్ నైంటీ ఫైవ్ ఓకే ఇక్కడ సమేష్ అడుగుతున్నారు అంటే సమ్ అంటే వీటిని అన్నింటినీ కలిపితే ఆన్సర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు మనకి వీటిని అన్నింటినీ కలిపి ఆన్సర్ ఎంత వస్తా చెప్పాలి అంటే ఫస్ట్ ఎన్ ఎన్న వాల్యూ తెలియాలి అంటే ఇది ఎన్ని టర్మ్స్ మనకి తెలియాలి దానికోసం సేమ్ ఇందాక ఏమనుకున్నామండి లాస్ట్ టర్మ్ ఏఎన్ అనుకుని చేసాం కదా ఆ విధంగా ఏఎన్ ఈక్వల్ టు నైన్ నైన్టీ ఫైవ్ ఏఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈక్వల్ టు నైన్ నైన్టీ ఫైవ్ ఏ అంటే ఫస్ట్ టర్మ్ వన్ నాట్ ఫైవ్ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అంటే ఏమవుతుందండి కామన్ డిఫరెన్స్ ఎంత కామన్ డిఫరెన్స్ 5 దట్ ఈక్వల్ టు నైన్ నైన్ ఫైవ్ సో ఈ వన్ నాట్ ఫైవ్ అని అటు పట్టుకెళ్తే ఎన్ మైనస్ వన్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు నైన్ నైంటీ ఫైవ్ మైనస్ వన్ నాట్ ఫైవ్ అంటే ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్గా నైన్ అంటే ఎయిట్ నైంటీ వస్తుంది ఓకే ఇప్పుడు ఫైవ్ అటు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు ఎయిట్ నైంటీ బై ఫైవ్ సో ఫైవ్ టేబుల్ ఇది వన్ టైమ్ అండ్ ఎయిట్కి ఫైవ్కి డిఫరెన్స్ త్రీ అంటే పక్కన వేసుకుంటే థర్టీ నైన్ ఫైవ్ సెవెన్ థర్టీ సో థర్టీ నైన్కి థర్టీ ఫైవ్కి ఫోర్ డిఫరెన్స్ ఫోర్ పక్కన నేసుకుంటే ఫార్టీ అంటే ఫైవ్ ఎయిట్స్ ఆఫ్ ఫార్టీ సో టోటల్లీ ఎన్ మైనస్ వన్ ఈక్వల్ టు వన్ సెవెంటీ ఎయిట్ వచ్చిందండి ఎన్ ఈక్వల్ టు వన్ సెవెంటీ ఎయిట్ ప్లస్ వన్ అంటే వన్ సెవెంటీ నైన్ ఈజ్ ద ఆన్సర్ ఐ సారీ నెంబర్ ఆఫ్ టెరమ్స్ ఇప్పుడు మరి మనము ఇది వేద్దాం ఏ డి సమీషన్ ఫార్ములర్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎన్ బై టూ ఇంటూ ఏ ప్లస్ ఎల్ ఈ ఫార్మి యూజ్ చేయొచ్చు కదా ఎందుకంటే లాస్ట్ టైం ఉంది కదా సో ఇప్పుడు ఎన్ అంటే మనకి ఎంత వచ్చిందండి వన్ సెవెంటీ నైన్ అంటే ఎస్ వన్ సెవెంటీ నైన్ ఈక్వల్ టు వన్ సెవెంటీ నైన్ బై టూ ఇంటూ ఏ ఏ అంటే వన్ నాట్ ఫైవ్ ప్లస్ ఎల్ అంటే నైన్ నైన్ ఫైవ్ ఓకే సో టోటల్ వన్ సెవెంటీ నైన్ బై టూ ఇంటూ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అండి ఓకే సో లెవెన్ హండ్రెడ్ అంటే ఒకసారి చూడండి వన్ సెవెంటీ నైన్ ఇంటూ టూ టైప్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా టూ ఫైవ్ జా టెన్ ఇంకా ఇందులో రిమైనింగ్ ఎంత ఉంటుంది వన్ ఉంటుంది వన్ని పక్కన వేసుకుంటే మళ్ళీ టెన్ వస్తుంది టూ ఫైవ్ జా టెన్ పక్కన జీరో జియో సో టోటల్గా వన్ సెవెంటీ నైన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ జీరో సో మీకు మల్టిప్లికేషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జివో వచ్చిందండి ఆన్సర్ ఓకే స్విచ్ ఈజ్ యువర్ ఆన్సర్